వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం. ఉద్యోగులు మరియు పెన్షనర్లు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవ్వడానికి ప్రయత్నం చేయండి. మేము పెట్టే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ మీరు పొందాలి అనుకుంటే బెల్ సింబల్ని నొక్కి ఆల్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరియు లైక్ చేయండి. మీరు లైక్ చేసినట్లయితే ఇటువంటి అప్డేట్స్ అనేది మరిన్ని మీ ముందుకు తీసుకురావడమే కాకుండా ప్రభుత్వ ఉద్యోగుల యొక్క బాధలు ఇబ్బందులు ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లిన వారు అవుతాం. కాబట్టి మర్చిపోకండి, ఈ వీడియోని లైక్ చేసేసండి. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక మనం చూసుకున్నట్లయితే పరిపాలన అంతా ఎప్పుడు కూడా గవర్నర్ పేరు మీదనే సాగుతుంది. అప్పులు తీసుకున్నా జీవోలు జారీ చేసినా కూడా ఎలాంటి ఒప్పందాలైనా కూడా గవర్నర్ పేరు మీదే జరుగుతాయి. అయితే గత ప్రభుత్వాలు ఎవరి పేరుతో అప్పులు చేశాయి, భూములు తనఖాలు పెట్టి బ్యాంకు రుణాలు తీసుకోవడం కూడా అత్యంత సహజం. ప్రతిపక్షాలు కావాలనే రాద్ధాంతం చేస్తున్నాయి. ప్రభుత్వ నిధుల వినియోగంపై అభ్యంతరాలు చాలా సహజం. వాటికి ప్రభుత్వం ఎప్పటికప్పుడు సమాధానాలు ఇస్తూనే ఉంది. ఇక ఆర్థిక శాఖకు అనుబంధంగానే వాణిజ్య పన్నుల శాఖ జీఎస్టీ అమల్లో ఉన్నందున ఆర్థిక శాఖకు అనుబంధంగానే వాణిజ్య పన్నుల శాఖ ఉండాల్సిన అవసరం ఉంది. ఇక డిప్యూటీ సీఎం నారాయణ స్వామితో ఈ విషయాన్నైతే చెప్పారు. ఆయన ఏమీ బాధపడటం లేదు. పన్నుల వసూలు గురించి డీలర్ బేస్పై ప్రాథమికంగా చర్చిద్దాం. ముఖ్యమంత్రి కొత్తగా ఇచ్చిన ఈ బాధ్యతలను సక్రమంగా నిర్వహించేందుకు వాణిజ్య పన్నుల శాఖ అధికారులతో సమీక్ష చేశాను. రాష్ట్రానికి ఇంతవరకు ఇక్కడ మనం చూసుకోవచ్చు జీఎస్టీ కింద 3274 కోట్ల కేంద్రం అయితే ఇచ్చింది. ఇంకా రాష్ట్రానికి 2000 రూపాయల కోట్లు అయితే జీఎస్టీ బకాయిలు రావాల్సి ఉందన్నమాట.